మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. దీనిలో భాగంగా భూదేవి నగర్ టెలికాం కాలనీ సిటిజన్ కాలనీలో అసోసియేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదే ఇంకోసారి పెట్టుకుందామన్నారంట పది మళ్ళీ కాంగ్రెస్ నడిచుకోవచ్చు. ఇదేమో ఫ్యామిలీ పార్టీ, ఓన్లీ నాది నడిచింది. కానీ వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేకపోతే నేను నా మాక్సిమం ఫండ్స్ తెచ్చుకొని ఇక్కడ నా వాళ్ళని తీసుకొని చేశాను. మీరు ఏం పట్టించుకోలేదు. నెక్స్ట్ నేను చాలా పవర్ఫుల్ ఉంటా, 100% మీ అన్ని షార్ట్ అవుట్ చేస్తాను. 200% అదన్న కూడా ఉంటాడు. గుడ్ మార్నింగ్. ఒక్కటి చిన్న రిక్వెస్ట్, ఈ ఆర్బీఐ కాలనీ ఉంది వెంకటాపురంలో, ఈ ఆర్బీఐ కాలనీ భూదేవి నగర్ ఇక్కడ ఒకటి పార్క్ పక్కన మనకి ఏది గార్బేజ్ పెట్టిండ్రు, అది కొంచెం వేరే మీరు ప్లేస్ కు చెప్తే అంత కాలనీ వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తుంది. అది మొత్తం చెప్తాండి. ఒక్కటి నా పర్సనల్ వచ్చి ఒకసారి ఒకసారి మీరు పర్సనల్ గా విజిట్ చేయండి ప్లీజ్. ఎప్పుడు వస్తారు ప్రభాకర్ గారు? రేపు మార్నింగ్ ఎవరిని కలుస్తాం? సాల్మన్ రాజు గారు కానీ కాలనీ ప్రెసిడెంట్. నేను నీకు నంబర్ మెసేజ్ చేస్తాను ఇప్పుడే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 35 ఉందా? ఎన్ని సంవత్సరాల క్రితం మన టీఆర్ఎస్ లో అజయ్ యాదవ్ జాతారి సమక్షంలో కలిసిన ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అన్ని రాజకీయంగా అన్ని విధాలు తెలుసు కాబట్టి ఇప్పుడు ఎన్ని పరిణామాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది? మీ ఎమ్మెల్యే అన్ని విధాలు వచ్చినాము తెలియనము, మీ ఇంటికి కూడా వచ్చినాము, అన్ని చేసినాము, అన్ని విధాలు ఉన్నాము, మేము మంచికి సహకరిస్తాము, మంచి మంచికి చూస్తాం. పార్టీ సంబంధం కాకుండా పార్టీలో ఖచ్చితంగా మన మానవ మంచిని మంచి మంచిని ఎన్నుకోవడానికి నేను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈసారి అతి భారీ మెజార్టీతో మన అన్నదరావు గారు చెప్పారు. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా గతంలో కూడా నేను ఎలక్షన్స్ లో ఎట్లా తిరిగినా ప్రజలలో ఎప్పుడు ఉన్నా, ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి టైట్ షెడ్యూల్ తిరగలేకపోతున్నాను. ఎప్పుడు నేను కాన్స్టిట్యున్సీలో తప్పితే లేకపోతే గుడిలో తప్ప ఎక్కడ పోంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ యాక్టివిటీస్, ఓన్లీ కాన్స్టిట్యున్సీ. పొద్దున్న రాత్రి వరకు బిజినెస్ కూడా కాదు, ఓన్లీ నాకు పాలిటిక్సే బిజినెస్. ప్రజలకు సేవ చేయడమే బిజినెస్, అదే బిజినెస్ ఫుల్ టైం నేను స్పెండ్ చేసిన. ఈసారి నా అదృష్టం ఏంటంటే నేను పార్టీ మారగానే కాంగ్రెస్ పార్టీ వేవుడు అట్లే నడుస్తుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా అయితే పనిచేసినో దానికి రెట్టింపుగా పనిచేసి 85% మల్కాజ్గిరిలో సమస్యలన్నీ కూడా పరిష్కారమైన 15% ఉన్నాయి. ఆ 15% ఎక్కువ సమయం కాదు, 6 మంత్స్ లోపల టోటల్ మల్కాజ్గిరిలో ఏ ప్రాబ్లం లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికి కూడా వాగ్దానం ఇస్తా ఉన్నాను. నేను ఐ స్టిక్ టు మై వర్డ్, నేను వాట్ ఎవర్ ఐ సే ఐ స్టిక్ టు మై వర్డ్ అని చెప్పి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడున్న దానికైనా 10 రెట్లు నేను పవర్ఫుల్ అవుతాను. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం టైంలో టీడీపీ నుంచి 2 సార్లు ఓన్లీ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు నన్ను. అంటే నా వర్క్ స్టైల్ చూసి నన్ను 2 టైమ్స్ సెలెక్ట్ చేశాను. అదేవిధంగా మల్కాజ్గిరిలో కూడా నా వర్క్ స్టైల్ చూసి 74,000 మెజారిటీ ఇచ్చారు. దానికి ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. దాదాపు 10 లారీల విజయం సప్లై చేశాం బీద వాళ్లకు. స్ప్రే చేసుకుంటూ ట్రాక్టర్ పెట్టుకొని మా లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఇక్కడ వాళ్ళ ట్రాక్టర్ పెట్టుకొని ప్రతి టోటల్ కాన్స్టెన్స్ లో స్ప్రే చేశాం. బ్లడ్ స్ట్రెయిన్ లో 24 అవర్స్ వాటర్ లో తిరిగాం. బ్లడ్స్ లో ఏ లీడర్ రాలేదు, ఏ నాయకుడు రాలేదు. మేము ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఎవరికి కష్టం వచ్చినా అది మా కష్టంగా స్వీకరించి అది మా ప్రాబ్లం గానే సార్ట్అవుట్ చేసినాం.